హలో అండి, నేను మీ అను సిస్టర్ అన్నపూర్ణని. ఇక ఇప్పుడు నేను కంప్లీట్ స్కిన్ గురించి, అంటే ఆ స్కిన్లో కూడా నేనేం చేస్తానో, రోజువారీగా మీరు ఎలా కేర్ తీసుకోవాలో అది చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది కామన్గా అందరూ పొద్దున్న లేస్తే మీరు వినే రెసిపీ, చాలా ఈజీగా ఉన్నది. పంచామృతం అంటాను కదా, అది ఫస్ట్ మీరు బాత్ పౌడర్ని తీసుకోండి. నేను ఎందుకు ఇంత ఎక్కువ వేస్తున్నానంటే, ఒక్కసారి కలిపి పెట్టుకుంటాను నేను, వారానికి సరిపడా ఒక గిన్నెలో కలిపి పెట్టుకుంటాను. స్నానం చేసినప్పుడల్లా నేను నాకు ఎంత కావాలో అంత తీసుకుంటూ ఉంటాను. ఫస్ట్ నేను మిల్క్ తీసుకుంటున్నాను దీంట్లో సరిపడా. మీరు అన్నీ కూడా సరిపడా వేయొచ్చు, ఖచ్చితంగా ఏం లేదు. కాస్త లూజ్ అయినా మీరు చక్కగా అప్లై చేసుకోవచ్చు, ఏదున్నా కూడా ఏమి ఇబ్బంది ఉండదు అస్సలు కూడా. తర్వాత చూడండి, సరిపడా జస్ట్ షుగర్ వేసాను. తర్వాత ఇది తేనె. తర్వాత చూడండి పెరుగు. తర్వాత చూడండి నెయ్యి. ఒకవేళ నెయ్యి కనుక మీకు జిడ్డుగా ఉండే తత్వం అయితే నెయ్యి మానేసేయండి. ఇక్కడ ఉన్నవన్నీ ఏది ఒక్కటి రెండు కూడా కలుపుకొని మనం స్నానం చేయొచ్చు, మొత్తం కలపాలి కంపల్సరీ అని అలా ఏం లేదు. మీ చర్మ తత్వాన్ని పట్టి వెళ్ళండి. మీది ఒకవేళ డ్రై స్కిన్ అయితే మీరు నెయ్యి చక్కగా ఎక్కువ కూడా వేసుకోవచ్చు. సో మీ తత్వాన్ని పట్టి మీరు చూసుకోండి. అన్నీ కలిపి చక్కగా మీరు దీనిని ఒకసారి గ్రైండర్ పట్టండి. గ్రైండర్ పట్టినప్పుడు దీంట్లో ఉన్నవన్నీ నేను చెప్పాను కదా, ఆరోమాస్ అన్నీ కూడా బాగా కలిసి అన్నీ కూడా మీకు చక్కగా స్కిన్ పైన వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాయి. ఇదంతా కూడా మనం చక్కగా మిక్సీ పడితే నేను చెప్పినట్టుగా ఇది స్మూత్ పేస్ట్ ఒకటి అవుతుంది. ఆరోమాస్ అన్నీ దీంట్లో ఉన్నవన్నీ కూడా దిగి స్కిన్కి మనకి చక్కగా పనిచేయడం స్టార్ట్ చేస్తాయి. ఇది నేను మీకు గ్రైండర్ పట్టి చూపిస్తాను ఇప్పుడే. చూడండి, చక్కగా మిక్సీ పట్టిన తర్వాత ఎంత బాగా అయిందో, గంట జారుడుగా మెత్తగా అవుతుంది మనకి. దీనిని మనకి చిన్న గిన్నెలో మీరు భద్రపరచుకొని, ఏదైనా ప్లాస్టిక్ డబ్బాలో కానీ గిన్నెలో కానీ భద్రపరచుకొని, మనకి ఎంత కావాలో అంత ఒక చిన్న బౌల్లో తీసుకొని బాత్రూంలో పొద్దున్నే పెట్టేసుకుంటే సరిపోతుంది. మీకు డెఫినెట్గా ఇలా మీరు సోప్ తీసుకొని గబగబా వాడేదానికి దీనికి తేడా ఉంటుంది. ఎందుకంటే సోప్ మీరు ఏ విధమైన ఎఫర్ట్ పెట్టనవసరం లేదు, జనరల్గా వేసేసుకుంటారు. కానీ మనం రోజు స్కిన్ కోసము కొంచెం ఎఫర్ట్ పెడితే, అంటే మూడు పూటలు భోజనం చేయడానికి ఎన్నో రకాల కూరగాయలు తెచ్చుకుంటున్నాము, ఎంతో వర్క్ చేస్తున్నాము కదా మన హెల్త్ కోసము, అలాగే స్కిన్ కొరకు కూడా. అలా అని మనం కెమికల్ తినట్లేదు కదా, పొట్లాల్లో కలిపినవి ఎప్పుడెప్పుడో చేసినవి కూడా మనం తినట్లేదు కదా. సేమ్ అలాగే ఆరోగ్యం పాడవుతుందని ఎలా కేర్ తీసుకుంటామో, ఇలాగ మీరు స్కిన్ కోసం మీరు ఇలాంటిది ఫ్రెష్గా తయారు చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని అప్పటికప్పుడు కావాల్సింది వాడుకుంటే, అంటే చల్లగా ఉంటుంది కాబట్టి ఈ చలికాలంలో కొంచెం గోరువెచ్చగా మైక్రోవేవ్లో కానీ వేడి చేసుకొని కూడా వెంటనే మనం స్నానం చేయొచ్చు. నేనైతే నాకు అలాగే వాడుకుంటాను, నేను అదే మీకు చెప్తున్నాను. నేను మీకు ఇప్పుడే ఇంకొక మిక్సింగ్ చూపిస్తాను. ఇది కూడా నాకు చాలా ఇష్టమైన మిక్సింగ్, నేను ఎక్కువ తీసుకుంటున్నాను పౌడర్. ఎందుకంటే నేను చెప్పాను కదా మీకు, నేను వారానికి సరిపడా ఒక్కసారే వాడతానని. నేను లాస్ట్ టైం చెప్పినప్పుడు మిక్సింగ్లో ఒక వ్యూవర్ అడిగారు, మిక్సింగ్ చూపించండి మాకు, అలా చెప్తే కాదు మిక్సింగ్ చూసినప్పుడే మాకు క్లియర్గా ఉంటుంది. నాకు కూడా అనిపించింది ఇది, నేను రోజు వాడేవి నాకు అన్నిటి గురించి తెలుసు కాబట్టి నేను ఏదేది వాడాలో అలా కల్పిస్తూ ఉంటాను. కానీ మీకు అలా కాదు కదా, అన్నీ కొత్తగా అనిపిస్తుంది, ఏది వాడితే ఏం నష్టమో ఎలా ఉంటుందో అనిపిస్తుంది. నేను ఒక్కటి మటుకు మీకు చెప్తాను, దీంట్లో మనం తినేవి ఏవి కలిపినా ఎటువంటి నష్టం లేదు. ఇవన్నీ కూడా తినే వస్తువులే, ఇవన్నీ కూడా మనం దాదాపుగా తినే వస్తువులే, దేంతో మనకి ఇబ్బంది రాదు. నేను చూడండి మీకు కొంచెం ఇప్పుడు యాపిల్ సైడర్ వెనిగర్ వేసాను, ఇది వేసాను చూడండి. దాని తర్వాత నేను ఇవి చాలా బాగా పనిచేస్తాయి, లిక్విడ్ పారాఫిన్. ఇది కూడా డ్రై స్కిన్కి ఎంత బాగా పనిచేస్తుందంటే, చిన్నప్పటి నుంచి నా పిల్లలు డ్రై స్కిన్తో ఉండేవారు, వాళ్ళన్నీ కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదేదేదో ఇచ్చేవారు, ఏది పనిచేసేది కాదు. దాని తర్వాత నేను ఈ లిక్విడ్ పారాఫిన్ ఇవన్నీ వాడడం స్టార్ట్ చేసిన తర్వాత
అసలు డ్రై స్కిన్ అనేదే పోయింది. ఎప్పుడైనా కొంచెం బాగా డ్రైగా ఉంది మమ్మీ అని చెప్పగానే గుర్తు చేస్తాను, లిక్విడ్ పారాఫిన్ వేసేసుకొని అప్లై చేసుకోమా బాగా అయిపోతుంది అని చెప్తుంటాను. మీరు ఈ లిక్విడ్ పారాఫిన్ని ఎంత కావాలో అంత వేసుకోండి, కొంచెం ఒక 2 స్పూన్స్. ఏది కూడా నష్టం లేదు, నేను చెప్పాను కదా డ్రాప్స్, ఇది ఇవేమీ కెమికల్స్ కాదు, చక్కగా పనిచేస్తాయి. మీరు ఏదేది ఎంత మోతాదులో అనేది మీ టైప్ ఆఫ్ స్కిన్ని బట్టి మీరు తీసుకోవచ్చు. ఇది గ్లిజరిన్, ఇది చక్కగా ఒక నున్నటి నునుపు మెరుపు లాంటివి తీసుకొస్తుంది స్కిన్లో. సో చూడండి, ఇది గ్లిజరిన్. ఈ గ్లిజరిన్ని నేను ఇది కూడా అందాజగా ఒక 2 స్పూన్స్ వేస్తున్నాను అంతే. తర్వాత కొన్నిసార్లు మీరు మిగిలిపోయిన నూనెలు, ఈ నూనె వాడను, డేట్ అయిపోయింది, టైం అయిపోయింది, ఒక్కొక్కసారి మనం పాలు చేస్తుంటే విరిగిపోతాయి, ఆ పాలతో మిశ్రమంతో కూడా చేసుకోవచ్చు. ఎందుకంటే లాక్టిక్ యాసిడ్ దాంట్లో కూడా ఎన్నో బెనిఫిట్స్ ఉంటాయి మన స్కిన్లో ఉన్న ఇబ్బందులు తగ్గించడంలో. ఏవి వేసి కలిపినా కూడా మీకు చక్కగా వస్తుంది పేస్ట్, చాలా బాగుంటుంది. ఇవి వేసాను చూడండి, నేను కొంచెం ఇంకా డ్రైనెస్ తగ్గడానికి, బికాజ్ ఇప్పుడు వింటర్ నడుస్తుంది కాబట్టి కొంచెం కొబ్బరి నూనె, మీ టైప్ ఆఫ్ ఏజ్ని దాన్ని బట్టి కొబ్బరి నూనె ఎప్పుడైనా మీరు యాడ్ చేయడానికి చూస్తే చాలా బాగుంటుంది. ఒక వ్యూవర్ అడిగారు నాకు కొంచెం పిగ్మెంటేషన్ ఉందని, మీకు పిగ్మెంటేషన్ కూడా చాలా తగ్గుతుంది, మార్నింగ్ ఈవినింగ్ చక్కగా వాడండి, అసలు మీ స్కిన్లో ఏమీ రావు, ఆల్రెడీ ఉన్నవన్నీ కూడా ఎక్కడక్కడ ఆగిపోతాయి, మెల్లిమెల్లిగా అన్నీ తగ్గిపోతాయి, మీరే చూడండి. నేను వీటితో పాటు మీకు ఒక ఆరెంజ్ ఇలాగే కట్ చేస్తున్నాను, పొట్టుతో పాటు వేసేస్తున్నాను చూడండి. ఇవన్నీ నేను జస్ట్ గ్రైండర్లో పడేసి నేను మిక్స్ చేస్తాను. ఈ ఆరెంజ్ బాగా క్లీనింగ్ చేస్తుంది, మంచి స్మెల్ వస్తుంది. నేను మొత్తం అరటిపండు పొట్టుతో పాటు వేసేస్తున్నాను చూడండి. ఇలా మనం మీరు అరటిపండు తిన్న తొక్కలు, ఓన్లీ తొక్కలన్నీ తీసి కూడా మనం గ్రైండర్ పట్టేయచ్చు. తర్వాత వాటర్ మెలన్ వేయొచ్చు, దీంట్లో పొప్పాయ వేయొచ్చు, ఎంత బాగుంటాయో చెప్పలేను. యాపిల్ పీల్ చేస్తారు కదా పైన తొక్కు, అదంతా వేయచ్చు. ఏదైనా మీరు ఎంతగా వేసి మీరు దీన్ని గ్రైండర్ పడితే మీ మిశ్రమం అంతా ఎక్కువ అవుతుంది. అది చక్కగా నానబెట్టేసి మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని, అంటే నానబెట్టేసి అంటే మీరు దీన్ని గ్రైండర్ పట్టేసి ఫ్రీజర్లో పెట్టుకోండి. ఫ్రీజర్ అంటే బాగా స్ట్రాంగ్ అయ్యేది కాదు, జనరల్ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. దాదాపు మనకి ఒక వారం పాటుగా ఈ మిశ్రమం వస్తుంది. చూడండి, ఇవన్నీ కూడా నేను గ్రైండర్లో వేసేసి మిశ్రమం చేస్తాను, అంతే పట్టేస్తాను. చూడండి, ఇప్పుడు నేను చేసిన మిశ్రమం ఇది చక్కగా ఆరెంజ్ కలపడంతో అరటిపండు వాసన వేయడం లేదు, ఎక్కువగా ఆరెంజ్ స్మెల్ ఘాటుగా వస్తుంది, బాగా ఉంటుంది కాబట్టి అదే మెయిన్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది మనకి. ఆరెంజ్ ఎప్పుడు కూడా చాలా బాగుంటుంది. ఆరెంజ్ ఈ కాలంలో కూడా మనకు, మనం అవన్నీ కలిపాం కాబట్టి, ఎందుకంటే కొబ్బరి నూనె, గ్లిజరిన్, లిక్విడ్ పారాఫిన్ ఇవన్నీ కలిపాం కాబట్టి అదేం మనకి చిరచిరగా ఇబ్బంది అస్సలు పెట్టదు, చాలా బాగుంటుంది మనకి. వీటిలలో కూడా మీకు ఇంకేది కావాలన్నా వేసుకోండి. నేను ఇదే చెప్పాను కదా, ఇక్కడికే ఆపాలని ఏమీ అనుకోవద్దు. మీరు ఇందాక నేను చెప్పిన పంచామృతాలు కూడా, అంటే ఏది ఉన్నా కూడా, షుగర్ అలా ఏది ఉన్నా కూడా దీంట్లో కాస్త వేయండి, చాలా బాగా అవుతుంది మీ స్కిన్. నేను లాస్ట్ టైం చెప్పిన రెసిపీస్ కానీ ఇవి కానీ అన్నీ రకరకాలుగా చేసుకుంటూ ఉంటాను. మన కిచెన్లో ఏది దొరికితే దాంతో నేను ఆ వీక్ అంతా నడిపిస్తూ ఉంటాను. ఎప్పుడెప్పుడు నాకు ఏది దాంట్లో వచ్చినా కూడా కాస్త ఇమీడియట్గా అదే గ్రైండర్లో పౌడర్ వేస్తాను. ఆ మిగిలిన ముక్కలు కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, మిగిలిపోయినవన్నీ వేసి నేను గ్రైండర్ పట్టి చక్కగా గిన్నెల్లో భద్రం చేసుకొని ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాను. అప్పటికప్పుడు తీసి వాడాలి, కాస్త గట్టిగా ఉందనుకుంటే వేడి పాలు కలుపుకొని వాడేస్తూ ఉంటాను.